గత 10వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం యొక్క నిర్వహణ జరుగుతా ఉంది. ఈ 9 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తీరు చూసినట్లయితే ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రాష్ట్రం యొక్క పరిస్థితి ఒక क्रम पद्धति प्रभुत्व परिपालन जरगालने उद्देश्य तो शांति भद्रता को संबंधी विषय में कावचु गतमलो माफिया कावचु भू कब्जाल कावचु लेदंटे भूमाफिया कावचु लिकर माफिया कावचु रकरकाल माफियालु गुंडागिरी उन्नटुवंटि हैदराबाद कावचु तेलंगाणा राष्ट्रम कावचु लेदंटे रायलसीम कल्चर कावचु వీటన్నిటికీ స్వస్తి చెప్పి వీటన్నిటిని కూడా కొద్ది సమయంలోనే హద్దుల్లోకి తీసుకొచ్చి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో కల్పించినటువంటి విషయం మనకు తెలుసు. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒక్క కర్ఫ్యూ గాని ఒక మత కల్లోలం గాని ఏ రోజైనా ఒక ఇన్సిడెంట్ మీద బంద్ జరగడం గాని మనం చూడలేదు. దీని కారణం ఏందంటే అన్ని వర్గాల యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడేటువంటి ఒక సెక్యులర్ ప్రభుత్వం నడుపుతున్నటువంటిదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇది జరిగినటువంటి తీరు ఈ 9 సంవత్సరాలు మీకు ఎక్కడ కూడా కనబడదు. కానీ ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని మళ్ళీ ప్రవేశపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వాళ్ళ ప్రోత్సాహం వల్ల రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటల వల్ల మరి కొంతమంది యువకులు భౌతిక దాడులకు దిగజారి ఏకంగా बीआरएस पार्टी अभ्यर्थी అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన మాజీ ఎంపీ ఆయన పైన ఆయన పక్కకే ఉండి మరి ఒక ప్రెస్ బోర్డ్ మెడలో వేసుకొని మరి కత్తితో పొడిచి చంపేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన కత్తి పెట్టుకొని వచ్చిండు ఎంబటే తిరుగుతున్నాడు దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక ప్రస్తుతి సంబంధించినటువంటి కార్డు పెట్టుకున్నాడు. ఆ ముసుగులో మరి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నమే చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి ప్రజలను ఒప్పించుకోలేక మెప్పించుకోలేక చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి మొన్ననే 5 నెలల క్రితం మరి కర్ణాటకలో ఎన్నికలలో ఈ 6 ఆమీల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 నెలలు తిరగకుండానే మేము ఇవేమీ అమలు చేయలేం మాతోటి కాదు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు అదే విధంగా మేము 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే కానీ మేము 5 గంటల కంటే ఎక్కువ ఇయ్యలేమని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులెత్తేసిన సంగతి మనకు తెలుసు. ఇవన్నీటిని తట్టుకోలేక ప్రజా క్షేత్రంలో ప్రజలను ఒప్పించుకునేటువంటి సత్తా లేక మరి ఈ రోజు భౌతిక దాడులకు పాల్పడి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఈ ఎన్నికలలో గెలవాలనేటువంటి ఒక మూర్ఖపైన ఆలోచన ఎవరు కూడా సభ్య సమాజం దీన్ని సమర్థించదు. ఇప్పటికీ ఇటువంటి సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి పైన కత్తితో పొడిచి చంపాలనేటువంటి సంస్కృతి ఇదివరకు మనం చూడలేదు. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎటువై ప్రయాణిస్తుందో మనకు ఒక్కసారి అర్థమవుతా ఉంది. ఆయన ప్రసంగాలు చూసినట్లయితే కనీసమైనటువంటి గౌరవ మర్యాదలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా నోటికి ఎంతంతే అంత మాట్లాడేటువంటి ఒక దరిద్రమైన సంస్కృతిని రాజకీయాలలో తీసుకువస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు సమాజానికి. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, రాజకీయాలలో పాల్గొనే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి విషయాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇది సభ్య సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆ పక్కకున్నటువంటి గన్మెన్ చెయ్యి అడ్డం పెట్టనట్టయితే ఈరోజు ప్రభాకర్ రెడ్డి దక్కేవాడు కాదు, ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు. ఆయన చెయ్యి గాయం దాటి కడుపులో కత్తి దిగడం వల్ల, కొంత డీప్గా పోకపోవడం వల్ల అప్పటికి 3 ఇంచులు లోపలికి పోయింది కత్తి. మరి ఇటువంటి దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖండించాలి. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో మీరు గెలవాలనుకుంటే ప్రజలను ఒప్పియండి, మెప్పియండి. మీరు ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పండి. రేపు ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి. దానిపైన ప్రజల యొక్క అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఏ పార్టీకి ఇష్టమైతే, ఏ పార్టీ చెప్పింది మంచిది అనిపిస్తే, ఏ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు మంచిగుంటే వాళ్ళకు ఓటు వేస్తారు. ఇది పద్ధతి. కానీ దాన్ని విస్మరించి ఇటువంటి భౌతిక దాడులు చేయడం, ఒక అభ్యర్థిని చంపేయడం, ఆ జిల్లాలోనే ఈరోజు రాష్ట్రం అంతా ఒక్కసారి ఉలిక్కిపడేటువంటి పరిస్థితి, ఇలా అభ్యర్థిగా మేము కూడా భయపడేటువంటి పరిస్థితి. మేము స్వేచ్ఛగా ప్రజల్లో తిరుగుతుంటాం, మా పక్క ఎవరు ఉన్నారో మేము ఏం చూస్తాం. కాబట్టి ఇది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ విశ్వ సంస్కృతిని ఖండించాలి. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇటువంటి సంస్కృతి కలిగినటువంటి పార్టీలు, ప్రభుత్వాలు రేపు ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతం, సందేశం ఇవ్వగలుగుతారు? నువ్వు ఏం ప్రోత్సహిస్తానో, ఏం చెప్పదలుచుకున్నావు? అసలు మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో, లేదంటే వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నాడో, ఇమ్మీడియట్గా దీని మీద ఖండం చేయాలి. మా వాళ్ళు చేసిన తప్పు అని ఒప్పుకోవాలి. లేనప్పుడు మీరు ప్రోత్సహించినట్టుగానే భావిస్తాం. ఇప్పటికే రావాల్సి ఉండే, నిన్న జరిగింది, ఇప్పటి వరకు మారు మాట్లాడలేదు, విచారం కూడా వ్యక్తం చేయలేదంటే అది ఇక మీకున్నటువంటి విజ్ఞతను తెలియజేస్తూ ఉంది. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఎన్నికల వాతావరణాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. మనకు అటువంటి సంస్కృతి లేదు. తెలంగాణ ఉద్యమమే గాంధేయ ఉద్యమం జరిగింది. ఒక్క చుక్క నెత్తురు రాలకుండా తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆనాడు కూడా ఎవరు హింసను ప్రోత్సహించినా దాన్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు. మా ఉద్యమాలన్నీ వంట వార్పు, నిరసన కార్యక్రమాలు, రకరకాల పద్ధతులలో చేసినాం తప్ప ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించినటువంటి చరిత్ర, సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి లేదు.